రాజీనామా చేసిన రోజే మా విజయ అవకాశాలు కన్ఫామ్ అయిపోయినాయి. ఖచ్చితంగా గెలుస్తామని ఆయన్ని ఎంపీగా ఓట్లు వేసిండ్రు కూడా నన్ను గెలిపించడానికే ప్రజలంతా కూడా. అందుకని 100కి 100% గెలవబోతా ఉన్నాం. ఆ పాజిటివ్నెస్ కూడా ఏ విలేజ్లోకి పోయినా ఎక్కడికి పోయినా కనపడతా ఉంది. ఎక్కడికి పోయినా మహిళలు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని, వృద్ధులు, యూత్ మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దాదాపు 80%, 70%, 90% పీపుల్ రోడ్డుకి వస్తూ ఉన్నారు. అంటే చూడాలా, సంఘీభావం తెలపాలా, మాట్లాడాలా, మద్దతు తెలపాలా అని. ఇప్పుడు నేను కొత్తోడినేం కాదు ఇక్కడ. పోయిన ఎలక్షన్లో పోటీ చేసినాం, ఓడిపోయినాం. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. ఓడిపోయినాక కూడా నేను ఏదో పదవి కోసం, ఎమ్మెల్యే కోసం రాజకీయాల్లోకి రాలే. నేను ప్రజల మధ్యలో ఉండాలని నా కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఇష్టం ఇది. జనంతో ఉండటం ఇష్టం, జనం సమస్యలతో ఉండటం ఇష్టం, సమస్యలను సాల్వ్ చేసుకుంటుండటం ఇష్టం. ఆ ఇష్టం కాబట్టి నాకు ఓడిపోయినా పెద్ద కష్టమేం కాలే. నేను ఈ 10 నెలల నుంచి కూడా జనాల మధ్య ఉంటా ఉన్నా. ప్రతి సమస్య, ప్రతి విలేజ్కి 5 నుంచి 10 సార్లు పోయి ఉంటాను నేను. 140 గ్రామాలకు కూడా నాకు ప్రతి ఊర్లో ఏ సమస్య ఉందో తెలుసు. ఇప్పుడు ఈడ నిలబడ్డా ఎందుకంటే నేను పోయి వచ్చిన, చూసి వచ్చిన. కాబట్టి నేను పోయినప్పుడు చెప్పేది వాళ్ళకి, పలానా సమస్య ఉంది, ఇది చేద్దాం. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసిన. ఆ మేనిఫెస్టోలో ఉన్నాయని కూడా మొదలుపెట్టుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. అందుకని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది. పోయినసారి ఓడిపోయినా కానీ ఇక్కడుండి పనులు చేస్తూ ఉన్నాడు. ప్రతి విలేజ్కి 30 లక్షల నుంచి దాదాపు 1.5 కోటి దాకా కూడా ఫండ్స్ ఇచ్చిండు. ఫండ్స్ తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారి సహాయంతో, కేటీఆర్ గారి సహాయంతో, జగదీష్ రెడ్డి గారి సహాయంతో. ఏ పదవి లేకపోయినా చేస్తూ ఉన్నాడు పనులు అనేది జనంలో చాలా. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే సైదిరెడ్డి నేర చరిత్ర. కరెక్ట్, నాకు అది చూస్తే కూడా మంచిగా ఉంది. ఎందుకంటే మామూలుగా మంచి చెప్తే అంత ఫాస్ట్గా బయటికి పోయేది. ఇవాళ చెడు రాయటం, పిచ్చిగా రాసుకుంటూ రావటం మొత్తం కూడా బయటికి వైరల్ అయిపోయింది, అందరికి పోయింది. పోయినాక ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇది నిజమా అని. ఇలా నువ్వు ఈ నిలబడి ఏ ఊరు ఎవరిని అడిగినా సైదిరెడ్డి ఎక్కడ అంటే చెప్తారు, సైదిరెడ్డి ఏం చేసినట్టు చెప్తారు. ఇలా నువ్వు నేర చరిత్ర ఉన్నోడిని బయటికి పోవటం, ఇలా నువ్వు చదువుకున్నావే కదా. పాస్పోర్ట్ రావాలంటే కేసులు ఉండకుండా ఉండాలా, బయటికి పోవాలంటే కేసులు ఉండకుండా ఉండాలా, బయటికి పోయి సిటిజన్షిప్ రావాలంటే నీకు 100 కెనేడియన్ సిటిజన్షిప్ రావాలంటే 100 రకాల ఎంక్వైరీలు ఉంటాయి. అవి అయిపోయి మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలంటే మళ్ళా ఎంక్వైరీలు ఉంటాయి. ఇలా నా అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ ఉంది, దాంట్లో ఒక కేసు అన్నట్టు రాయాల. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు ఒక అరాచకవాది. ఇవాళ ఈ కాన్స్టెన్సీల కాంగ్రెస్లో వేరే పార్టీలో లీడర్ అంటూ ఎదగకుండా చేసిండు. ఇవాళ మొత్తం ఆయన చరిత్ర అంతా కూడా ఇదే పని. ఒక ప్రతి క్లస్టర్స్ చేసిండు, ఒక క్లస్టర్కి ఒక గుండాన్ని పెట్టుకుండు. నీకు ఆ గుండాలు బ్రోకర్లు తప్ప జనంలో పేరున్న నాయకుడు ఎవడు? నాయకుడు కాదు ఆయనకి. ఆ నాయకుడు అనేటువంటి ఎదగనీయడు. ఇవాళ ఈ 10 ఇయర్స్లో ఒక్కళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద క్వశ్చన్ చేసే ధైర్యం చేసినోడు లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆపోజిట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టిన నాయకుడు లేడు. ఎందుకంటే భయం. నువ్వు ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహాలే మొత్తం తగలబెట్టించిండు, కూలగొట్టిండు. విజయమ్మ ఇండియా ఇక్కడికి దొండపాడు కోదాడ కాన్స్టిట్యూన్సీ వస్తుంటే చెప్పులేసి రాళ్ళతో కొట్టించిండు. నువ్వు అట్లా టోడు అట్లా చేసినోడు మామూలు మామూలు వాళ్ళు ఏం చేయలేస్తారు పాపం. ఇవాళ సైదిరెడ్డి అని వచ్చినాక ఒక ఆపోజిట్ దొరికింది, క్వశ్చన్ చేసేవాడు దొరికిండు, అందరికీ మేము సేఫ్ ఉన్నామనే వేదిక దొరికింది. ఇవాళ నేను అనేటువంటి ఉండటం ఆయనకి భయం పట్టుకుంది. మొన్ననే గెలిచి ఓడిపోయిండు, అసలు నైతికంగా ఓడిపోయిండు. ట్రక్ గుర్తునో అది గుర్తునో సీఎం అనో అబద్ధాలు చెప్పో గెలిచిండు. ఇవాళ సమస్య లేదు ఆయనకి, తెలుసు ఆ విషయం. నేను ఎక్కడైతే ఆయన స్థానికుడు కాదు, నువ్వు ఆయన స్థానికత్వం, ఆయన మళ్ళీ కోదాడు కూడా కాదు. ఆయన ఎడబుట్టిండి ఎవరికి తెలియదు, ఆయన భార్య ఎడబుట్టింది ఎవరికి తెలియదు. అట్లాంటిది నేను వచ్చినాక నా మీద నమ్మకం ఉంది కాబట్టే. జనానికి నేను తెలుసు ఎక్కడ అని తెలుసు, ఏ ఊరు అని తెలుసు, ఏందని తెలుసు. లేకపోతే ఆ ఓట్లే వేసేటోళ్ళు కాదు. ఇలా నేను ఎగడిపోయినా నమ్ముతుండ్రు. వాళ్ళకి నా పని కనపడతా ఉంది, నేనుండి చేసే తత్వం కనపడతా ఉంది, నేను జనంలో ఉండేది తెలుస్తూ ఉంది. అందుకని ఇలా నేను చెప్పిందే నమ్ముతారు కానీ ఆయన చెప్పి. ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోకర్ అయ్యిండు, మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు.
ఆ కోటి ఏంది, ఆ గడ్డవేంది, నువ్వు పిట్టల దూరం నట్టున్నారు ఆయన అని వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు. ఆయనే ఒక కమెడీ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఆర్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.